एर्पट्ठी कार्यक्रम की मुख्य अतिथि वे गौरवनीय राष्ट्र वेलफेयर मिनिस्टर कोप्पुल ईश्वरी महिला सोदर मनंदरिकी कूडा पेर पेर नमस्कार मरियु अंतर्जातीय महिला दिनोत्सव शुभाकांक्ष प्रति संवत्सरं मार्च 8वा नाडु मन ओक कार्यक्रम एर्पाटु चेसुकोवडं जरुगुता उंदि। ई ओक रोजु महिलालु वारु अचीव चेसुकुन्न मरिंचुकुंटू एवेवी इश्यूस उन्नायो इवन्नी माट्लाडुकोवडानिकि ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది। సంవత్సరం పొడవునా అన్ని రంగాలలో పనిచేస్తూ వివిధ స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। ప్రపంచవ్యాప్తంగా జాతీయవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు మన జిల్లావ్యాప్తంగా కూడా జిల్లా నుంచి కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు। వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం। ప్రభుత్వం తరపున చాలా కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా కార్యక్రమాలు టేక్ అప్ చేసుకుంటాం। ఇక్కడ గమనించినట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సెక్స్ డిటర్మినేషన్ జరగకుండా టీసీపీఎన్డిటీ యాక్ట్ ని గట్టిగా అమలు చేస్తా ఉన్నాం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో। ఆ తర్వాత विमेन एंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट मरियु हेल्थ डिपार्टमेंट द्वारा पिल्लल कावाल्सिन सर्विसेस आ तर्वात चदुवुलो वेनकबड़कुंडा आड़पिल्लल चदुवुलु भारमनि अनिपिंचे तल्लिदंड्रुलकु ई राष्ट्र प्रभुत्वं द्वारा चाला रेसिडेंशियल स्कूल्स ईक्वल गा टू बॉयज़ की गर्ल्स की ईक्वल गा रेसिडेंशियल स्कूल्स मुख्यंगा मैनारिटी पिल्ललु एक्कडैते ఎడ్యుకేషన్ పరంగా కొంచెం వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేసుకోవడం। ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ జరపకుండా చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ యాక్ట్ ని గట్టిగా అమలు పరచడం। ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదవడం చదువుతో పాటు ఒకవేళ మ్యారేజ్ చేసిన తర్వాత షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు ఇవన్నీ కూడా టేకప్ చేస్తా ఉన్నామంది డిపార్ట్మెంట్ పరంగా। అలానే చాలా యాక్టివిటీస్ ఎక్కడైతే విమెన్ మీద ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ వర్క్ ప్లేస్ లో కానీ ఏదైనా హరాస్మెంట్ జరిగినా పకడ్బంది చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడము కౌన్సిలింగ్ చేయడము ఈ కమిటీస్ అన్నింటిని కూడా కాన్స్టిట్యూట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం। ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న చెదరుమదురు ఘటనలు వినిపిస్తున్నాయి కనబడుతున్నాయి। అట్లాంటి దగ్గర కూడా మన పోలీస్ యంత్రాంగం చాలా ముందుండి వాటిని ఇమిడియట్ గా సార్ట్ అవుట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు। ఈ ఒక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని మరొకసారి మీరందరూ కూడా రీడెడికేట్ అయ్యి ఇప్పుడు ఏమైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఇలానే ఇవన్నీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి మరింత ఉన్నత శిఖరాలకు మీరందరూ కూడా ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము। థాంక్యూ। ముఖ్యంగా మనం ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరము మార్చి 5 రోజు మనకు ప్లాట్ఫామ్ లాగా ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పేసారని చెప్పిండు, దానికి ధన్యులము। మనము స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారనేటువంటిది ఎంత వాస్తవమో అబ్బాయి వెళ్తున్నప్పుడు అరే మన జాగృతత ఉండు అందరితో మంచిగా ఉండు అని చెప్పేసరికి చెప్పాము మాదే మన యొక్క కుటుంబం నుండి ఈ యొక్క స్త్రీకి సహజత్వం రాదని చెప్పేసరికి చెప్తూ కూడా మన అక్కడికి వచ్చినటువంటి చిన్నపిల్లలకంటే గర్భవతి నుండి కల్పిస్తూ కూడా ప్రతి ఒక్కరు ప్రజలు అంటే ఎస్పీ గారు శ్రీమతి చంద్రశర్మ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడ ముందున్న మహిళలందరికీ మీడియాకి నమస్కారం। ఒక 3-4 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను అంటే అందరూ బాగా చెప్తున్నారు కాకపోతే ఏంటంటే మనకు చాలా వరకు అంటే ఎనీ సెక్టర్ ఏ సెక్టర్లో ఉన్న ఉమెన్ చాలా వరకు నేను అందరూ చేసినట్టు ఇంకా కూడా మన వాళ్ళు డెసిషన్ మేకింగ్ అంటే కొంచెం నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు ఇంకా డిపెండబుల్గా ఉంటున్నారని మాకు అనిపిస్తుంది అది ఏ సెక్టర్ అయినా కావచ్చు అది। సో అందులో మనము ఉమెన్ అందరూ చాలామంది ఉన్నారు చాలా వరకు మనకి కెపాసిటీ ఉంటుంది స్ట్రెంత్ ఉంటుంది చాలా తెలియకపోవచ్చు
బయటపడాల్సి మనం ఆలోచించుకుంటే మనకి తెలుస్తుంది. సో నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మనం అన్లిమిటెడ్గా ఉండాలి. సో అది డిపెండబుల్గా ఉండద్దని అనుకుంటున్నాను. అలాగే ఉమెన్ అన్ని ఏ సెక్టార్లు డెవలప్ కావాలన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అందరికీ ఎడ్యుకేషన్. సో చాలామంది అంటే ఇప్పటికి కూడా మనం ఇంత డెవలప్ అయినా చెప్తున్నాం కానీ చాలా వరకు ఇంకా కూడా చాలా కేటగిరీలో చాలా ఇంటీరియర్ లేదా కావచ్చు, ఉమెన్ చాలా ప్రాంతాలు ఇంకా ఎడ్యుకేషన్ లేకుండా కావచ్చు, సోషల్గా కానీ ఫైనాన్షియల్ కానీ పొలిటికల్గా ఇంకా ఈక్వాలిటీస్ లేకుండా ఉన్నాయి. సో అవన్నీ మనకి ఒక ఇది అవకాశం అనుకోవాలి. చాలామంది ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు, మీరందరూ కూడా ఇక్కడికి వస్తున్నారంటే కొంత అవేర్నెస్ ఉందని అనుకుంటున్నాము. మీరందరూ అందరికీ కొంతవరకు అధికారాలు ఉంటాయి, కొంతవరకు బాధ్యత ఉంటుంది, అవన్నీ మనం అందరం సక్రమంగా నిర్వహించి ఎంతవరకు మనం మ్యాక్సిమం చేయగలిగితే మన సర్వీస్లో మన జాబ్ ప్రకారం మన విత్ ఇన్ లిమిట్స్లో మ్యాక్సిమం ఎక్స్టెంట్ మనం చేయగలిగితే మాత్రం అందుకన్నా అదే 100% ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ అంటే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్, కానీ మన విధులు అనేది సక్రమంగా నిర్వహిస్తే డెఫినెట్లీ అన్ని సెక్టార్స్లో అన్ని రంగాల్లో ఉమెన్ బాగుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. మనం అందరూ పరిపాలిస్తున్నారు చాలా వరకు అన్ని రంగాల్లో ఉన్నారు, కానీ ఇంకా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఎక్కువ రంగాల్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మన బాధ్యత నిర్వహించి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనము సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఉమెన్కే సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా చేస్తేనే మనం మన వరకు ఇప్పుడు నెరవేర్చినట్టు అవుతుంది మన విధులు. సో ఆ విషయంలో అందరూ మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూళ్ళకి, టీచర్లకి, డిఎన్డిఓ సిబ్బందికి, పత్రికా సోదరులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మహిళకు వివక్షత చూపిస్తున్నారు, కడుపులో ఉన్నప్పుడే చూపిస్తున్నారు. ముఖ్యంగా నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారికి ఇది ఒకటే కోరుకుంటున్నాను. మేడం లాస్ట్ జరిగింది అమ్మాయి అభాసనం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటివి కాకుండా మనం చూసినప్పుడే మనం ఈ మహిళా దినోత్సవం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మా తాత అమ్మ ఆవిడ ఇప్పుడు బ్రతికి ఉంటే ఆవిడకి ఒక 100 సంవత్సరాలు ఉండేవి. ఆవిడ నాకు గుర్తున్నప్పుడు నుంచి ఒకటేలాగా ఉండేది. ఆవిడకి 20 సంవత్సరాలు అప్పుడు భర్త చనిపోయాడట. అప్పటికి ఒక 4 పిల్లలు ఉండేవాళ్ళు. సో అప్పటి సాంప్రదాయం ప్రకారం విధవులకి అంటే భర్తలు చనిపోయిన వాళ్ళకి గుండు చేసి బ్లౌజ్ ఏం వేసుకోకుండా తెల్ల చీర కట్టి ఇంట్లో వెనక ఒక గదిలో ఉండేవాళ్ళు. రోజుకి ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు. అది కూడా సూర్యుడు కనిపిస్తే, సూర్యుడు కనిపించకపోతే వర్షాకాలము అయితే అది కూడా పెట్టేవాళ్ళు కాదు. మరి అప్పుడు మరి చిన్నగా ఉన్నప్పుడు అదేమంత తప్పు అనిపించేది కాదు. అందరం నవ్వుకునేవాళ్ళం బోడిమామ అని చెప్పి. మరి ఇంకా బోడిమామ బొమ్మ గీయడం కూడా చాలా ఈజీ అని పిల్లలు అందరం అనుకునేవాళ్ళం. ఒక బొటన వేలికి 2 చుక్కలు పెట్టి దానిపైన ఒక తెల్ల ఖర్చీ చేసి బోడిమామ ఇంతే ఉండేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది అది ఎంత విచిత్రమైన సాంప్రదాయము అని. మరి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాము. ప్రతి మహిళా దినోత్సవానికి ఒక థీమ్ అన్నది ఉంటుంది. ప్రతి మహిళా దినోత్సవానికి ఈసారి మహిళా దినోత్సవానికి ఇచ్చిన థీమ్ ఏమిటి అంటే చూస్ టు ఛాలెంజ్, అంటే మనం ప్రశ్నించడాన్ని ఎంచుకుందాము అని చెప్పి. మరి దేన్ని ప్రశ్నిద్దాము అంటే ఒక 100 సంవత్సరాల క్రితం మహిళలకి ఎక్కడా కూడా మహిళలకి ఓటు హక్కు అన్నది లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం మరి అది ఆ ఓటు హక్కును సంపాదించుకున్న తర్వాత ఎంతో ఉద్యమం చేసి మహిళలకి పురుషులకి సమాన వేతనం కూడా ఇవ్వాలి అని 50 సంవత్సరాల తర్వాత దాని గురించి కూడా కష్టపడితే సమాన వేతనం అన్నది మహిళలకి వచ్చింది. మరి ఇది ఎవరికి వచ్చింది అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఇప్పటికి కూడా తక్కువ జీతమే వస్తుంది. సరే మరి
అది వచ్చింది తర్వాత ఏమిటి అంటే మనకి ఇంకా ఒక 50 సంవత్సరాలు పట్టింది వివక్ష అన్నది అందరూ మహిళలు గురి అవుతున్నప్పటికీ ఇందులో దళిత మహిళలకు పేద వర్గాల నుంచి ఉన్న మహిళలకు వాళ్ళు అనుభవించే వివక్ష ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది దాని గురించి మనం ఎప్పుడూ మాట్లాడము ఎక్కడా కూడా అది హైలైట్ కాదు మరి దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా చాలా సమయం పట్టింది ఇప్పుడు మహిళలు ఈ రంగము ఆ రంగము అంటే ఏమీ లేదు అన్నిట్లో ఉన్నారు అన్ని పనులు చేయగలుగుతున్నాము చట్టాలు కూడా మహిళలకు చాలా సపోర్ట్ ని అందిస్తున్నాయి మరి మనం మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ దేనిని ప్రశ్నించాలి అని మనల్ని మనం ఒకసారి అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుగుదాం మనము ఏదన్నా క్వశ్చన్ చేసిన దాని వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతింటాయి ఇంట్లో ఉన్న కాస్త మనశ్శాంతి పోతుంది అని అనుకోవద్దు అట్లా అనుకున్నంత కాలము మహిళలకు మాత్రమే బాధ్యతలు సూక్తులు చెప్పేది మనం వింటూ ఉన్నంత కాలము ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే కొంతమంది పని చేస్తూ ఉంటారు వేరే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి అది ఆ వ్యవస్థ అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని మనం ఒక వేడుకగానే కాకుండా ఒక ఉద్యమంగా మనము మార్పు కోసం మనం తీసుకున్న ఒక నిర్ణయం మనం ఎప్పటికీ కూడా ప్రశ్నిస్తాము అని తీసుకున్న ఒక నిర్ణయంగా చూస్తామని అందరూ చూస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ ధన్యవాదాలు అందరూ కూడా ఆర్థికంగా బలపడాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మీ అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న మనందరినీ ముందుకు నడిపిస్తున్న పెద్దలు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహిళలు నిరంతర శ్రామికులు కాబట్టి వారు ఎప్పుడూ కూడా వారికి హాలిడే లేదు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసేవారు మహిళా లోకం అని చెప్పేసి ఈరోజు మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సాధారణ హాలిడే ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయంగా మన మహిళా ఉద్యోగులందరూ కూడా గర్వపడే విధంగా చెప్పుకోవచ్చు గతం కూడా ఈ విధంగా ప్రకటించబడలేదు తోటి మహిళలను మహిళా సాధికారతను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఇటు రాజకీయంలో అయితే 50% రిజర్వేషన్లు అయితేనేమి అదేవిధంగా ఉద్యోగుల్లో కూడా వారికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా అభ్యున్నతికి తోడ్పడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ ద్వారా ఈరోజు ముఖ్యంగా మహిళలకు కావాల్సింది రక్షణ భద్రత కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 అక్టోబర్ 24 అనుకుంటే ఆ రోజు మహిళలకు రక్షణ కల్పించాలనే ఒక వినూత్నమైన ఆలోచన ఈ యొక్క షీ టీమ్స్ ను ఏర్పరచడం మన అందరి భద్రత కోసం ఏర్పరిచిందంటే వారికి మహిళల పట్ల ఎంత ఆసక్తి ఉంది ఎంత వారు ముందుకెళ్లాలనే ఆలోచించే గొప్ప ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టంగా మనందరం కూడా భావించాలి అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి కావచ్చు పేదవాళ్లకు పెళ్లిళ్ళైతే 110 రూపాయలు ఇది కూడా ఎవరి కోసం మన గరీబ్ వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళ కోస బాధ తెలిసి ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ లక్ష్మి అని ఒక దేశంలో ఇంకా లేని విధంగా కూడా ప్రవేశపెట్టారు అదేవిధంగా అమ్మాయికి పెళ్ళైన తర్వాత కడుపులో బిడ్డ పడితే ఆరోగ్య లక్ష్మి అనే పథకం ద్వారా ఈరోజు భరోసాలు ఇస్తున్నారు అదేవిధంగా కేసీఆర్ కిట్టు బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్టు ఈ విధంగా అంగన్వాడీ ఇలా ద్వారా అనేక కార్యక్రమాలు వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి పోషణ కార్యక్రమాలు కూడా చాలా నిర్వహిస్తున్నారు విధంగా చెప్పుకుంటా పోతే మహిళలకు అనేక రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరూ కూడా ఒకసారి గట్టిగా ఘనంగా చప్పట్లతో శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతూ మహిళ అంటే ఓర్పుకు సహనానికి ఒక ఆదర్శం మహిళగా మనం చెప్పుకుంటాం మహిళకు ఈ రోజులలో చూస్తూ ఉంటే ఒక మంచి ఆలోచనలు రావాలంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం చాలా గొప్పది ఆత్మవిశ్వాసంతో మంచి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ధైర్యంగా ఉండి
आयोका मना टारगेट गोल ऐसे दिन खचित नेरवे गट्टी नमक उसे प्रती महिला अन्नी रंग मुंकू उ अंदर महिला उत्साहपरचानिकि अदे विधा मनो अंदर स्फूर्ति इच्छे मन राष्ट्र संक्षेम शाख मंत्रिवर्य ईश्वरन गारिकि प्रत्येक कृतज्ञता अवकाश डीडब्ल्यू अधिकारी गारिकि अदे विधा मी अंदर प्रत्येक नमस्कार जय तेलंगाणा महिला संबंधी वाल हक संबंधी वेद द्वारा मैं माटा जो वास्तव का दुष्टि की मूल महिला अने संगति मन अंदर यह महिला शक्ति अनेक समाज मनगड़ मुझक मनजालने विषय मन अंदर अभी रंग साधिस्ट मुझे सागत तरण प्रपंचा चूस भारत देश में उठी मन महिला सांप्रदाय चूस खचित मन को तेड़ कनपड़ता इकड़ी सांप्रदाय पद्धत कावचु मरी प्रत्येक कल विषय मन सदर्भंग गमनवी तरतरा महिला अनेक विवक्षक लोनक वस्ट विषय मन को वाटी और जुकने कटा वूचा तपक पाटने सांप्रदाया वीट द्वारा मरी मन भारत देश में वरकू नूट की डेबई शात मे तपन सीना लेकिन लाइफ तो अडजस्ट बतके पैस्थित भारत देश में उदात्र सदेह ले दी अनेक कारण उपी पैस्थित गुदी समय गुदी चटी उपड़ी वाट अमल वाट आचरण मारपल इपड़े संभव पैस्थ तपन स महिला लोक चाल चैतन्यवत शक्ति मन भारत देश इन कटाटी इन सांप्रदायापी अन्नी रंग विषय मन प्रभुत् कल चटू हकल का रिजर्वे कावचु वाट आधार अन्नी रंग महिला चाल गोपने मन चूस्त इधी मलला स्त्री अभी इंट कार्यक्रम कावचु बैठ कार्यक्रम कावचु इंत मन वक्त माटू आ श्रम एदो वेगटने श्रम उद्धन लेकिन रात्रि पड़कने वरकू
आर गंटला पन्न गंटला असल मेलिपस्ते अच्छी कार्यक्रम स्टार्ट अच्छी सेव स्टार्ट मल्ल पड़कने वर को अंदर पड़को बैठी अंदर अन्नी रकल मरी चूस तरवा पड़को जो काबी गंटा वेगटा ले मरी इंटर फंक्षन अंद अंदर केमो आ फंक्षन सतोष का फंक्षन अटे एक्त पेन आंट महिला अने विषया मरी गुर्ति जो उदे विधा एट प्रोग्रम आईना प्रयाणम चेयरना अंदर क्या मुझे अंदर तुम तुम प्रिपेर अभी प्रिपेर अंदर प्रिपेर अंदर की तब मल्लीवल प्रधानमंत्री बाध्यता कभी स्त्री स्त्री लेकिन असल निम्षम सामजा के मनगड़ उड़दने विषय मन अंदर काबी सदर्भंग प्रपंच व्याप्त यह महिला दिनोत्सव जरूरी जरूरी सदर्भंगी अंदर मरकर शुभाकांक्ष रात कॉल में अन्नी रहा महिला मैं मुंदर उ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సహజ ప్రొడక్ట్ గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచన చేయాలి ఈ చాలా ఎన్నో సార్లు మనం ఆలోచించి ఆలోచించి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటిది అది ఈ రోజు అన్ని గ్రామాలకు చేరేటువంటి పరిస్థితి వచ్చింది దీంట్లో అనేక ప్రొడక్ట్స్ రావాల్సింది ప్రొడక్ట్స్ రావడమే కాకుండా వాటికి క్వాలిటీ తర్వాత ఆ క్వాలిటీ వచ్చిన నాడు ప్రజలు నమ్మిన నాడు प्रोडक्ट चला बहुत विश्वास कल मरी विरी मन अवकाश एक्को वेली मन उद्योग अवसर उफिट आर्थिक परम अवकाश मन इकने सृष्टि को सदर्भंग वाइपूर आलोचन चेयर को जगत्याल जिला मॉडल जिला क प्रयत्न जगे दींप अद्भुत फलता सदर्भ मन येमु मंत्री कार्यक्रम निर्वहिस्टीएस संस्थ वाली तरवा इकड़े प्रति प्रत्येक शुभाकांक्ष धन्यवाद।